హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది టుడే వీడియోలో మనం లేటెస్ట్ అప్డేటెడ్ ఇస్ హూ వీడియో అయితే చూద్దాం ఈ వీడియో అయితే కంప్లీట్గా తెలుగు ఫాంట్లో ఉంటుంది ఆల్రెడీ ఇస్ హూ వీడియో ఇంగ్లీష్ ఫాంట్లో నేను అప్లోడ్ చేశాను ఆ వీడియో లింక్ మీకు పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర అలాగే కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తాను అక్క నేను అయితే మీరు చూడొచ్చు మొట్టమొదటిగా భారతదేశ రాష్ట్రపతి మనకి ఇండియా ప్రెసిడెంట్ వచ్చి ప్రజెంట్ శ్రీ రామ్నాథ్ కోవింద్ ఓకే రామ్నాథ్ కోవింద్ గారు మనకి భారతదేశానికి పద్నాలుగవ రాష్ట్రపతి అలాగే ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ చూసుకున్నట్లయితే ఎం వెంకయ్యనాయుడు ఈయన మనకి పదమూడవ ఉపరాష్ట్రపతి అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వచ్చి మనకి ఎన్వి రమణ లేదా నూతనపాటి వెంకట రమణ ఈయన మనకి నలభై ఎనిమిదవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలాగే ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ చూసుకుంటే ప్రజెంట్ మనకి శ్రీ నరేంద్ర మోడీ లోక్సభ స్పీకర్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఓం బిర్లా అలాగే లోక్సభ డిప్యూటీ స్పీకర్ చూసినట్లయితే ఇరవై ఐదు మే రెండు వేల పంతొమ్మిది దాకా కూడా ఎం తమిదోర గారు అయితే లోక్సభ డిప్యూటీ స్పీకర్గా అయితే కొనసాగారు ప్రజెంట్ అయితే ఈ పొజిషన్ వీకెంట్గా ఉంది లోక్సభ సెక్రటరీ జనరల్ వచ్చి ఉత్పల్ కుమార్ సింగ్ నెక్స్ట్ అలాగే రాజ్యసభకు సంబంధించి చూసినట్లయితే రాజ్యసభ చైర్మన్గా ఎవరుంటారు అంటే ఎవరైతే ఉపరాష్ట్రపతిగా ఉంటారో వాళ్ళే రాజ్యసభ చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది ప్రస్తుత ఉపరాష్ట్రపతి మనకి ఎం వెంకయ్యనాయుడు గారు కాబట్టి రాజ్యసభ ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే మనకి ఎం వెంకయ్యనాయుడు అలాగే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ వచ్చి ప్రజెంట్ హరివంశ నారాయణ సింగ్ రాజ్యసభ సెక్రటరీ జనరల్ వచ్చి దేశ దీపక్ వర్మ లోక్సభ నాయకుడు ప్రజెంట్ లోక్సభ లీడర్ వచ్చి శ్రీ నరేంద్ర మోడీ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు లోక్సభ యొక్క అపోజిషన్ లీడర్ పొజిషన్ అయితే మనకి లాస్ట్ టూ టర్మ్స్గా కూడా వేకెంట్గా ఉంది ఎందుకంటే మెజారిటీ మనకి అపోజిషన్కి లేకపోవడం వల్ల లాస్ట్ టూ టర్మ్స్గా కూడా ఈ పొజిషన్ అయితే వేకెంట్గా ఉంది నెక్స్ట్ రాజ్యసభ లీడర్ రాజ్యసభ నాయకుడు వచ్చి తవర్ చంద్ర గెహ్లాట్ రాజ్యసభ అపోజిషన్ లీడర్ ప్రతిపక్ష నాయకుడు రాజ్యసభకి సంబంధించి మల్లికార్జున్ ఖార్గే నెక్స్ట్ ప్రధాన ఎన్నికల కమిషనర్ చాలాసార్లు చెప్పారు మీకు బట్ స్టిల్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ప్రధాన ఎన్నికల కమిషనర్ వేరు ఎన్నికల కమిషనర్స్ వేరు ప్రధాన ఎన్నికల కమిషనర్ మనకి మెయిన్ పర్సన్ ఇప్పుడు ఒకలే ఉంటారు ప్రజెంట్ మనకి సుశీల్ చంద్ర ఇరవై నాలుగవ ప్రధాన ఎన్నికల కమిషనర్ అలాగే ఎన్నికల కమిషనర్స్ అనేవాళ్ళు ఇద్దరు లేదా ముగ్గురు కూడా ఉంటారు ప్రజెంట్ మనకి రాజీవ్ కుమార్ అలాగే అనూప్ చంద్ర పాండే రీసెంట్గా అనూప్ చంద్ర పాండే అయితే కొత్తగా మనకి అపాయింట్ అవ్వడం జరిగింది ఎన్నికల కమిషనర్గా మనకి న్యూస్లో చూసినప్పుడు అనూప్ చంద్ర పాండే కొత్తగా ఎన్నికలకి కమిషనర్గా మనకి కేంద్రంలో నియమించబడ్డారు అని న్యూస్ అయితే మీకు వస్తుంది అది చూసి వెంటనే ఓకే అనూప్ చంద్ర పాండే మనకి ఎన్నికల కమిషనర్గా అపాయింట్ అయ్యారు కాబట్టి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు అంటే సింపుల్గా అనూప్ చంద్ర పాండే అని ఆన్సర్ చెప్తూ ఉంటారు బట్ అది కరెక్ట్ కాదు ఈయన ఎన్నికల కమిషనర్ ప్రధాన ఎన్నికల కమిషనర్ మాత్రం మనకి సుశీల్ చంద్ర నెక్స్ట్ కాగ్ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ వచ్చి మనకి జీసీ ముర్ము లేదా గిరీష్ చంద్ర ముర్ము అలాగే అటర్నీ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చి కెకె వేణుగోపాల్ సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చి తుషార్ మెహతా మనకి ఏదన్నా లాపరమైన సమస్యలు వచ్చినప్పుడు ఏదైనా లాయర్ని అప్రోచ్ అవుతూ ఉంటాం కదా అలాగే మనకి ఇండియా తరఫున భారతదేశానికి ఏదైనా మనకి న్యాయపరమైన సలహాలు కావాలన్నా భారతదేశం తరఫున ఏదైనా కోర్టులో కేసెస్ వాదించాలన్నా మనకి ఇండియాకి ఉండే లాయర్ని అటర్నీ జనరల్ ఆఫ్ ఇండియా అని అయితే చెప్పుకోవచ్చు ఇతనికి మనకి సబ్ఆర్డినెట్గా అంటే జూనియర్ లాయర్ ఉంటారు కదా ఒక లాయర్ కింద అలాగే అటర్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి మనకి అసిస్ట్ చేయడం కోసం ఉన్న సబ్ఆర్డినెట్ని సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అయితే మనం పిలవడం జరుగుతుంది నెక్స్ట్ ఇరవై ఒకటవ న్యాయ కమిషన్ చైర్మన్ ఓకే ట్వంటీ ఫస్ట్ లా కమిషన్ చైర్మన్ వచ్చి బల్బీర్ సింగ్ చౌహాన్ అలాగే రైల్వే బోర్డు చైర్మన్ అండ్ సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రస్తుతం వచ్చి మనకి సునీల్ శర్మ రైల్వే బోర్డుకి సంబంధించి గతంలో కేవలం చైర్మన్ పదవి మాత్రమే ఉండేది మనకి రీసెంట్ గా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవిని కూడా క్రియేట్ చేశారు రైల్వే బోర్డ్ చైర్మన్ మరియు మొట్టమొదటి సీఈఓగా అయితే మనకి వికే యాదవ్ గారు అయితే ఉండడం జరిగింది ఆయన ప్లేస్ లో తర్వాత సునీల్ శర్మ అయితే అప్డేట్ అయ్యారు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చి అరుణ్ కుమార్ నెక్స్ట్ ఎన్హెచ్ఆర్సీ జాతీయ మానవ హక్కుల కమిషన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క చైర్మన్ వచ్చి అరుణ్ కుమార్ మిశ్రా అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ వచ్చి రేఖా శర్మ నేషనల్ కమిషన్ ఫర్ మైనార్టీస్ చైర్మన్ వచ్చి సయ్యద్ గౌరుల్ హసన్ రుజ్వి అలాగే నేషనల్ కమిషన్ ఫర్ బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి భగవాన్ లాల్ సాహ్ని నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అంటే తెలుగులో షెడ్యూల్ అంటారు షెడ్యూల్ క్యాస్ట్ మనకి సో దీని యొక్క హెడ్ వచ్చి విజయ్ సంప్ల అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ షెడ్యూల్ ట్రైబ్ తెలుగులో షెడ్యూల్ అంటారు దీని యొక్క హెడ్ వచ్చి హర్ష్ చౌహాన్ నెక్స్ట్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఓకే సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ లో మనకి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ గా రీసెంట్ గా సురేష్ అండ్ పాటిల్ అయితే తాత్కాలికంగా అపాయింట్ అవ్వడం జరిగింది సంజయ్ కోటారి ప్లేస్ లో ఈయన గతంలో విజిలెన్స్ కమిషనర్ గా అయితే ఇక్కడ వర్క్ చేయడం జరిగింది సో ఇది కూడా సేమ్ అంటే ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్నికల కమిషనర్ ఎలాగో ఇది కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ మెయిన్ పర్సన్ మనకి తాత్కాలికంగా యాక్టింగ్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ గా సురేష్ అండ్ పాటిల్ అయితే నియమితులయ్యారు విజిలెన్స్ కమిషనర్ గా ఒకళ్ళు లేదా ఇద్దరు ఉంటారు ప్రజెంట్ అయితే శరత్ కుమార్ ఒకలే ఉన్నారు ఇక్కడ సురేష్ పాటిల్ మనకి పైకి అయితే ప్రమోట్ అయ్యారు కదా నెక్స్ట్ సిఐసి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ చైర్మన్ వచ్చి యశ్వథన్ కుమార్ సింహా అలాగే యూజీసీ యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ హెడ్ వచ్చి డిపి సింగ్ నెక్స్ట్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ వచ్చి అశోక్ కుమార్ గుప్తా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క కార్యదర్శి సెక్రటరీ వచ్చి ప్రమోద్ కుమార్ సింగ్ లేదా సింగ్ నెక్స్ట్ నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ హెడ్ వచ్చి భీమల్ కుమార్ రాయ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఇఈ యొక్క హెడ్ వచ్చి రీసెంట్గా అప్డేట్ అవ్వడం జరిగింది టీవీ నరేంద్ర అలాగే యూఐడిఏఐ మనకి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ కార్డ్కి సంబంధించి సీఈఓ వచ్చి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చి సౌరవ్ గార్గ్ నెక్స్ట్ ప్రసార భారతి సిఈఓ వచ్చి శశిశేఖర వెంపటి ప్రసార భారతి చైర్మన్ సూర్యప్రకాష్ అయితే రిటైర్ అయ్యారు ఈయన ప్లేస్లో ఇంకా కొత్తగా అపాయింట్ అవ్వాల్సి ఉంది సిబిఎఫ్సి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ సిబిఎఫ్సి యొక్క ప్రెసిడెంట్ వచ్చి ప్రాశూన్ జోషి సిబిఎఫ్సి యొక్క సిఈఓ వచ్చి రవీంద్ర బాకర్ అలాగే ఎఫ్టీఐఐ ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎఫ్టీఐఏకి సంబంధించి చైర్మన్ వచ్చి శేఖర్ కపూర్ ప్రెసిడెంట్ వచ్చి శ్రీ అలీ ఆర్ రిజ్వీ నెక్స్ట్ ట్రాయ్ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా హెడ్ వచ్చి పిడి వాఘేలా ఇండియాలో ఏదైతే టెలికామ్ రంగం మనకి ఎయిర్టెల్ జియో వడాఫోన్ ఐడియా అలాగే మనకి డిటిహెచ్కి సంబంధించి డిటీహెచ్ రంగం ఉంది కదా వీటన్నిటిని కూడా రిగ్రెట్ చేసే సంస్థే ఈ ట్రాయ్ అనేది నెక్స్ట్ ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ పద్నాలుగవ ఆర్థిక సంఘం చైర్మన్ వచ్చి వై వేణుగోపాల్ రెడ్డి లేదా వైవి రెడ్డి పదిహేనవ ఆర్థిక సంఘం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వచ్చి ఎన్కే సింగ్ నెక్స్ట్ జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి చైర్మన్ వచ్చి గిరీష్ చంద్ర చతుర్వేది ఎన్ఎస్సి యొక్క ఎండిఎన్ సిఇ వచ్చి విక్రమ్ లిమియా అలాగే బీఎస్సీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ వచ్చి విక్రమ్జీత్ సింగ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించి ఎండిఎన్ సిఓ వచ్చి ఆశీష్ కుమార్ చౌహాన్ నెక్స్ట్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ రిలేటెడ్ ఆర్గనైజేషన్ హెడ్స్ అయితే చూద్దాం మనకి త్రివిధ దళాలు అంటారు కదా త్రివిధ దళాలు ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఏంటి అంటే ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ సో ఈ మూడిటికి కూడా అధిపతిగా మనకి రాష్ట్రపతి వ్యవహరిస్తారు అందుకే రాష్ట్రపతిని మనకి త్రివిధ దళాధిపతి అని పిలవడం జరుగుతుంది ఇంగ్లీష్లో సుప్రీం చీఫ్ కమాండర్ అంటారు అలాగే రాష్ట్రపతికి ప్రథమ పౌరుడు ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా అని కూడా పేరుంది సో చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ వచ్చి లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నర్వాణే చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ వచ్చి ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా నెక్స్ట్ అలాగే చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్ వచ్చి జనరల్ బిపిన్ రావత్ అలాగే ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్ వచ్చి లెఫ్టినెంట్ జనరల్ చందీప్రసాద్ మొహంతి నేవల్ స్టాఫ్ యొక్క వైస్ చీఫ్ వచ్చి వైస్ అడ్మిరల్ జీ అశోక్ కుమార్ ఏ స్టాఫ్ యొక్క వైస్ చీఫ్ వచ్చి ఎయిర్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి మనకి చైర్మన్ వైస్ చైర్మన్ ఎలా అయితే ఉంటారో అలాగే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కూడా చీఫ్ అలాగే వైస్ చీఫ్స్ కూడా ఉంటారో ఈ ముగ్గురు కూడా మనకి వైస్ చీఫ్స్ నెక్స్ట్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చి అరవింద్ కుమార్ సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ యొక్క డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ జైస్వాల్ రీసెంట్గా మనకి సీబీఐలో స్పెషల్ డైరెక్టర్ అనే పదవిని కూడా క్రియేట్ చేశారు స్పెషల్ డైరెక్టర్ అంటే ఎవరు అంటే మనకి మెయిన్ పర్సన్ సుబోధ్ కుమార్ జైస్వాల్ డైరెక్టర్ జనరల్ ఉన్నారు కదా ఈయన తర్వాత సెకండ్ పొజిషన్ ఓకే సెకండ్ పొజిషన్ని స్పెషల్ డైరెక్టర్గా పరిగణిస్తారు ఆ స్పెషల్ డైరెక్టర్గా ప్రవీణ్ సింహ అయితే నియమిత రావడం జరిగింది సో సిబిఐకి సంబంధించి డైరెక్టర్ జనరల్ మాత్రం మెయిన్ పర్సన్ మాత్రం సుబోధ్ కుమార్ జైస్వాల్ అలాగే బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ హెడ్ వచ్చి డైరెక్టర్ జనరల్ వచ్చి రాకేష్ ఆస్థానా రా రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ సో రాకి సంబంధించి డైరెక్టర్ జనరల్ వచ్చి సమంత్ గోయల్ నెక్స్ట్ ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏకి సంబంధించి మనకి కుల్దీప్ సింగ్ అయితే అడిషనల్ ఛార్జ్ తీసుకున్నారు అలాగే ఎన్ఎస్ఏ జాతీయ భద్రతా సలహాదారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జాతీయ భద్రతా సలహాదారు వచ్చి అజిత్ కుమార్ దోవాల్ అలాగే ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ వచ్చి ఎంఏ గణపతి నెక్స్ట్ ఐటీబీపీ ఇండో టిబిటెన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ ఎస్ఎస్ దేశ్వా సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చి కుల్దీప్ సింగ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ వచ్చి కృష్ణస్వామి నటరాజన్ నెక్స్ట్ సిఐఎస్ఎఫ్ కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ఇంగ్లీష్లో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటారు దీని డైరెక్టర్ జనరల్ వచ్చి సుబోధ్ కుమార్ జైస్వాల్ అలాగే ఎస్ఎస్పి సహస్ర సీమబాల్ డైరెక్టర్ జనరల్ జి కుమార్ రాజేష్ చంద్ర ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ జి ఎస్ఎన్ ప్రధాన్ నెక్స్ట్ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ హెడ్స్ అయితే చూద్దాం సో ఫైనాన్షియల్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ అనేది మెయిన్గా మనకి ఇండియాలో గుర్తు వచ్చేది బ్యాంక్ ఓకే సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉందో ఇండియాకి సంబంధించి దాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియాలో ఉన్న బ్యాంకింగ్ రంగాన్ని మొత్తాన్ని కూడా రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది మానిటరీ పాలసీ ఇవన్నీ కూడా విధించి ఇన్ఫ్లేషన్ అవి కంట్రోల్ చేస్తా బ్యాంక్స్ అన్నింటినీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి విధిస్తూ బ్యాంక్స్ని కంట్రోల్ చేస్తూ మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఉంటుంది ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ప్రస్తుత గవర్నర్ వచ్చి ఇరవై ఐదవ గవర్నర్ మనకి శక్తికాంత్ దాస్ అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి నలుగురు డిప్యూటీ గవర్నర్స్ అయితే ఉండడం జరుగుతుంది ప్రస్తుతం ఆ నలుగురు ఎవరున్నారు అంటే టి రవిశంకర్ ఎం రాజేశ్వరరావు మహేష్ కుమార్ జైన్ అండ్ మైకల్ దిబాత్ర పాత్ర నెక్స్ట్ ఐబీఐ ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ ఈ ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ యొక్క ప్రస్తుత చైర్మన్ వచ్చి రాజ్ కిరణ్ రాయ్ ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ యొక్క డిప్యూటీ చైర్మన్ దినేష్ కుమార్ కారా ఈయన ఎస్బీఐ చైర్మన్ అలాగే ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ యొక్క సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చి సునీల్ మేతా అలాగే పిఎఫ్ఆర్డిఏ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ పెన్షన్ ఫండ్ రెగ్యులేట్ చేసే సంస్థ దీని యొక్క హెడ్ వచ్చి సుప్రతీం బండియోపాధ్యాయ అలాగే నాబార్డ్ నాబార్డ్ ని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఫుల్ ఫామ్ వచ్చి జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ అంటారు ఈ నాబార్డ్ చైర్మన్ వచ్చి గోవిందరాజులు చింతాల లేదా చింతాల గోవిందరాజులు అలాగే సెబీ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా దీని యొక్క హెడ్ వచ్చి అజయ్ త్యాగి అలాగే ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి చైర్మన్ వచ్చి ఎంఆర్ కుమార్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ చైర్మన్ వచ్చి దినేష్ కుమార్ కారా అలాగే ఎన్హెచ్పి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ యొక్క ఎండి మేనేజింగ్ డైరెక్టర్ వచ్చి శరత్ కుమార్ హోతా అలాగే ఐఆర్డిఏఐ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇండియాలో ఉన్న బ్యాంకింగ్ రంగాన్ని మొత్తం కూడా మనకి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోల్ చేస్తుంది కదా అలాగే ఇన్సూరెన్స్ రంగం ఏదైతే ఉందో ఎల్ఐసి కానీ ఎన్ఐసిఎల్ ఎన్ఐఎస్సిఎల్ యుఎస్ఈఎల్ ఇలాంటి ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నింటినీ కూడా రెగ్యులేట్ చేసే సంస్థే ఈ ఐఆర్డిఏఐ అనేది దీని యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ అయితే మనకి హైదరాబాద్లో ఉంటుంది దీని యొక్క చైర్మన్ వచ్చి సుభాష్ చంద్ర కుంతియా అలాగే సిడ్బి సిడ్బి అంటే భారతదేశంలో చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ ఇంగ్లీష్లో స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అంటారు దీని యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చి శివ్ ఎస్ రామాన్ నెక్స్ట్ ఫిక్కీ ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఓకే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫిక్కీ యొక్క ఫుల్ ఫామ్ ఫిక్కీ యొక్క ప్రెసిడెంట్ ఉదయ శంకర్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ మెహతా సెక్రటరీ జనరల్ దిలీప్ షెనాయ్ నెక్స్ట్ నాస్కామ్ నాస్కామ్ ఫుల్ ఫామ్ కూడా నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ ఓకే ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోండి నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ నాస్కామ్ యొక్క ప్రెసిడెంట్ వచ్చి దిబ్జానీ ఘోష్ చైర్మన్ వచ్చి రేఖా మీనన్ నెక్స్ట్ అసోచామ్ అసోచామ్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా అసోచామ్ యొక్క ప్రెసిడెంట్ వచ్చి వినీత్ అగర్వాల్ నెక్స్ట్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సిబిడిటీ సిబిడిటీ చైర్మన్ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు యొక్క చైర్మన్ వచ్చి జగన్నాథ్ బిజ్యాధర్ మహాపాత్ర ఈయన ఎడిషనల్ ఛార్జ్ అయితే తీసుకోవడం జరిగింది అంతే తాత్కాలికంగా అయితే జగన్నాథ్ బిద్యాధర్ మహాపాత్ర నియమితులయ్యారు నెక్స్ట్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్ పరోక్ష పనుల మరియు కస్టమ్ సెంట్రల్ బోర్డు యొక్క హెడ్ వచ్చి ఎం అజిత్ కుమార్ నెక్స్ట్ యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చైర్మన్ బ్రజరాజ్ శర్మ ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ హెడ్ వచ్చి డైరెక్టర్ వచ్చి హర్దీష్ కుమార్ అలాగే సిబిఎస్ఈ సిలబస్ అంటూ ఉంటారు కదా సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ చైర్మన్ వచ్చి మనోజ్ అహుజా అలాగే నీతి ఆయోగ్ ఇండియాలో నీతి ఆయోగ్ రాకముందు గతంలో ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉండేది ఆ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాని రీప్లేస్ చేస్తూ ఈ నీతి ఆయోగ్ని ఒకటి జనవరి రెండు వేల పదిహేడున తీసుకురావడం జరిగింది నీతి ఆయోగ్లో నీతి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఓకే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నీతి ఆయోగ్ చైర్మన్గా ఎవరు ఉంటారో అంటే ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్గా మనకి ఎవరైతే ఉంటారో వాళ్ళే నీతి ఆయోగ్ చైర్మన్గా ఉండడం జరుగుతుంది సో నీతి ఆయోగ్ యొక్క ప్రస్తుత చైర్మన్ వచ్చి మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అలాగే వైస్ చైర్మన్ వచ్చి రాజీవ్ కుమార్ సిఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చి అమితాబ్ కాంత్ నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఆర్గనైజేషన్ హెడ్స్ అయితే చూద్దాం ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో చైర్మన్ వచ్చి కే శివన్ అలాగే అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా హెడ్ వచ్చి కేఎన్ వ్యాస్ అలాగే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్ యొక్క డైరెక్టర్ వచ్చి అజిత్ కుమార్ మొహంతి అలాగే సతీష్ తావన్ స్పేస్ సెంటర్ హెడ్ వచ్చి ఏ రాజారంజన్ డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క చైర్మన్ వచ్చి జి సతీష్ రెడ్డి నెక్స్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ హెడ్స్ అయితే చూద్దాం సో స్పోర్ట్స్ అని కదా మనకి ఇండియాలో గుర్తొచ్చేది క్రికెట్ కదా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా బీసీసీఐ ఓకే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా బీసీసీఐ యొక్క అధ్యక్షుడు వచ్చి సౌరభ్ గంగోలీ దీని యొక్క తాత్కాలిక సీఈఓ బీసీసీఐకి సంబంధించి ప్రస్తుతం యాక్టింగ్ సీఈఓ తాత్కాలిక సీఈఓ ఉన్నారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హేమంగ్ అమేన్ నెక్స్ట్ అంతర్జాతీయ క్రికెట్ మండలి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్కి సంబంధించి ఐసీసీ చైర్మన్ వచ్చి గ్రేక్ బార్క్లే ఐసీసీ సీఈఓ వచ్చి మనకి మనో సాహ్నే అలాగే ఫీఫా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్బాల్ అసోసియేషన్ ఫీఫా చైర్మన్ వచ్చి జియానీ ఇన్ఫాంటినో

హోం కార్యదర్శి అజయ్ కుమార్ బల్లా రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ ఆర్థిక సేవల కార్యదర్శి దిప్షిష్ పాండా ఇది ఆర్థిక కార్యదర్శి ఇది ఆర్థిక సేవల కార్యదర్శి అలాగే ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి వచ్చి అజయ్ సేద్ నెక్స్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రధాన కార్యదర్శి వచ్చి ప్రమోద్ కుమార్ మిశ్రా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క ప్రధాన సలహాదారు వచ్చి ప్రదీప్ కుమార్ సింహ ఉండేవారు ఈయనైతే రిటైర్ అవ్వడం జరిగింది ఈయన ప్లేస్లో ఇంకా కొత్తగా అప్డేట్ అవ్వలేదు నెక్స్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క ప్రైవేట్ కార్యదర్శులు చూసుకుంటే వివేక్ కుమార్ మరియు హార్దిక్ సతీష్ చంద్ర షా నెక్స్ట్ మొట్టమొదటి లోక్పాల్ వచ్చి పీషిఘోష్ లేదా పినాకి చంద్రఘోష్ అలాగే ఆంధ్రప్రదేశ్ మొదటి లోకాయత్త వచ్చి జస్టిస్ పి లక్ష్మణ్ రెడ్డి తెలంగాణ లోకాయుత వచ్చి సివి రాములు నెక్స్ట్ అఖిల భారత కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏఐసిటిఈ యొక్క హెడ్ వచ్చి అనిల్ డి సహస్రబుద్ధే అలాగే ఐక్య సమితికి సంబంధించి భారతదేశ శాశ్వత ప్రతినిధి పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా టు ద యునైటెడ్ నేషన్ వచ్చి టిఎస్ తిరుమూర్తి ఓకే ఇది మనకి లేటెస్ట్ అప్డేటెడ్ కో తెలుగు వర్షన్ అనేది ఇంగ్లీష్ వర్షన్ చూడాలనుకుంటే పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర క్లిక్ చేసి మీరు అయితే చూడొచ్చు సిఆర్పిఎఫ్ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరో ఆయన దేనికి ఎడిషనల్ ఛార్జ్ తీసుకున్నారు అన్న ఆన్సర్ మీకు గుర్తుంటే కనుక కింద కామెంట్ అయితే చేయండి మీరు నాకు చేసే హెల్ప్ వల్ల ఒకటే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయడం ఫేస్బుక్ వాట్సాప్ టెలిగ్రామ్ ఏదో ఒక సోషల్ మీడియా మీరు యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎడ్యుకేషన్ గ్రూప్స్లో కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మన వీడియోస్ అయితే ఖచ్చితంగా షేర్ చేయడానికి ప్రయత్నించండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఒక్కొక్కసారి సర్వర్ వీడియోస్ సర్వర్ అప్డేట్స్ వల్ల మనకి నోటిఫికేషన్స్ అనేవి సరిగా యూట్యూబ్లో వెళ్ళినప్పుడు మీరు టెలిగ్రామ్లో ఫాలో అవుతూ ఉంటే కనుక అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటారు టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి లేదా డైరెక్ట్గా టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ యాప్లోకి వెళ్ళి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి మీరు అయితే జాయిన్ అవ్వచ్చు ఇంపార్టెంట్ డిజిపిస్ కానీ అప్డేట్స్ కానీ అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు సో ఖచ్చితంగా టెలిగ్రామ్లో కూడా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి ఓకే ది ఈరోజు వీడియో అనేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్